ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే కేంద్రీయ సైనిక్ బోర్డు ఆఫీసును సందర్శించారు. ఇదివరకు అమరవీరు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన పవన్ ఈ నేపథ్యంలో సైనిక అధికారులకు 1 కోటి రూపాయల చెక్ను అందజేశారు. ఇక కాసేపట్లో విజ్ఞాన్ భవన్లో జరిగే ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. To say that, okay, to do good contribution for army welfare. So when it happened in December, so I truly understood his intention and did my bit support, donating a crore of rupees. And I want everyone who wanted best for the armed forces, who retired from the army, whatever they could do, I request you all to kindly contribute, especially people who follow me and adore me, and my friends. I request you all to consign it. I request you all to support the cause of what Sainik Board is doing. And if Rojna, Brigadier Mugendra Kumar Garu, which Armed Forces Flag Day, గురించి సైనిక్ వెల్ఫేర్ కోసం మీరు రీచ్ అవుట్ మీరు ఏదైనా కొంత చేస్తే బాగుంటుంది అనేది చాలామందికి లెటర్స్ రాసిన తర్వాత నేను ఒకటి సో ఆయన ఎంతో మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు చాలా మనసుకు బలంగా తాకింది. ఈరోజు నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే 1 కోటి ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు ఆలోచించి మొన్న 2-3 సార్లు పర్యాలు ఇక్కడికి వచ్చినా కానీ మనీ ఇద్దాం అనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితులు కుదరలేదు. ఫైనల్ ఈరోజు పాసిబిలిటీ జరిగింది. సో మనస్ఫూర్తిగా అభిమానులకి, జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరికి, దేశాన్ని ప్రేమించే ప్రజలు ప్రతి ఒక్కరికి మనదైన వంతు సహాయం సైనిక్ బోర్డుకి చేయాలని, వారి వితంతువులకు కానీ గాయపడ్డ సైనికులకు కానీ చేదోడు వాదనలు ఉండాలని మనస్ఫూర్తిగా అక్టోబర్ లాస్ట్ అక్టోబర్లో అడిగాడు. అలాగే ఎవరైనా కలుస్తానా లేదా అనేది ప్రస్తుతానికి ఏమి అనుకోలేదు, పాసిబిలిటీ ఉండొచ్చు లేకపోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.